శుక్లాంభరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్ నిజం అనేకదంతం భక్తానం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృషభ గురించి తెలుసుకుందాము వృషభ వాళ్ళకి అత్యంత యోగకారుకుడు అంటే మంచి ధనాన్ని ఇచ్చేవాడు బుధుడు కాబట్టి ద్వితీయ పంచమ స్థానం బుధుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు సో అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారు అంటే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖవర్చస్సు బాగుంటుంది మాట తీరు కంఠం తీరు ఉచ్చారణ స్పష్టత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్పష్టంగా చెప్పడం ఎదుటి వాళ్ళకి అర్థమైంది చెప్పడం బాగుంటుంది ముఖ్యంగా బుధుడు వలన ఈ సంవత్సరం కూడా మీ అందరికీ అంటే గాయని గాయకులకి పాటలు పాడుతుంటారు కదా సినిమా రంగంలోనూ వాటిలోనూ వాళ్ళకి తర్వాత యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి టీవీలోను మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా అద్భుతంగా ఆదాయము గుర్తింపు గౌరవం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది థర్డ్ భావాన్ని కూడా మీరు గురుడు దృష్టి ఉండడం మీ తోపుట్ వాళ్ళు కలవడం కలవడము వాటితో దగ్గర ప్రాంత ప్రయాణం చేయడము వాటితో కాలక్షేపం చేయడము ధైర్యము శౌర్యము ఎక్కువగా ఉండడము మీకు పర్ఫెక్ట్గా బాగున్నాయి ఫోర్త్ భావాన్ని శని చూస్తున్నాడు శని అద్భుతమైన కుంభంలో శని చూస్తున్నాడు మీకు రాజవ కార్కుడు శని చూడడం వల్ల ఫోర్త్ భావాన్ని మీకు ఎడ్యుకేషన్ రంగంలో పిల్లలకి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది శని చూడడం వల్ల ఇబ్బంది పడతారు అనుకుంటాం కానీ శని చూసినా కూడా స్లో చేస్తాడు తప్ప ఆపేయడు సో ఎడ్యుకేషన్ రంగంలో పర్ఫెక్ట్గా పిల్లలకి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది ముఖ్యంగా మీ మదర్ గారు తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆనందంగా ఆర్థిక పరిస్థితి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ గృహ సౌక్యము వాహన సౌక్యము ఆభరణ సౌక్యము అనేక రంగాలుగా మీరు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఆభరణాలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువ రావడం అంటే ఆ ప్రాంతంలో బుధ గురు కాంబినేషన్ వలన బుధ రవి బుధ శుక్రుల కాంబినేషన్ వలన మీకు ఆ ప్రాంతంలో మంచి ఆభరణాలు వాహనాలు ఇవన్నీ సౌఖ్యం బాగున్నాయండి సో ఈ విధంగా స్థానం పూర్తి భావం చాలా బాగుంది ముఖ్యంగా పంటలు వేసే రైతులకు కూడా వాళ్ళకి ధనం రావడానికి అవకాశం ఉంది అంటే పంటలు సకాలం రావడము వాళ్ళ చేతికి అందడము పర్ఫెక్ట్గా ఉంది పంచమ స్థానం చూసుకుంటే అద్భుతం అంటే పంచమ స్థానం ఏంటంటే సంతాన యోగం ఆల్రెడీ గురుదృష్టి కూడా పంచమ స్థానం ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే సంతానం లేని వాళ్ళకి పర్ఫెక్ట్గా సంతాన యోగం ఉంది ఇంకా చెప్పాలంటే కింద జన్మలు చేసుకోవాలంటే పుణ్య ఫలము మీకు వచ్చింది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ముఖవర్చస్సు జనాకర్షణ పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రేమలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా అవకాశం ఉంది అవకాశం ఉందంటాం తప్ప పర్ఫెక్ట్గా చెప్పలేకపోతాం ఎందుకంటే అవకాశం ఉంది కొంతమందికి అలాగే క్రీడారంగం స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు ఆడితేరూ ఉంటారు ఈసారి కూడా బ్రహ్మాండంగా మంచి మంచిగా ఆడడానికి అవకాశాలు స్పోర్ట్స్ రంగంలో ఉంది కళాప్రద అంటాం మనం ఈ పంచమస్థానం స్థానం అంటే సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్యంలో కానీ కొంతమంది నాటకాలు కూడా వేస్తుంటారు కొంతమంది కొంతమంది ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయితే నెక్స్ట్ మార్చి వరకు కూడా ప్రభావం బాగుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మాత్రం విపరీతమైనటువంటి ధనాదాయం బాగుంటుంది పంచమ స్థానం ఎక్కడ చెడిపలా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టుబెట్టిన మంత్రి పదవులు రావడానికి అవకాశాలు ఈ పంచమ స్థానమే చూస్తాం స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకి లాంగ్ రన్లో తప్ప షార్ట్ రన్లో మాత్రం అవకాశం తక్కువ ఆరోభావంలో కేతువు పర్ఫెక్ట్గా అంటే ఆరోభావంలో కేతువు అంటే ప్రతి విషయంలో సక్సెస్ చేస్తాడు శని దృష్టి కూడా ఉంది సో ఏం చే సక్సెస్ చేస్తాడు ముందర కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసేవాళ్ళకి కష్టపడి చేసేవాడు మాత్రం గోల్ రీచ్ అయిట్ చేస్తాడు తర్వాత చాలామంది మీరు చూన్నారు ఎంబీబీఎస్ రాసిన తర్వాత పీజీలు రాస్తున్నారు మీరు ఐఏఎస్ కూడా రాస్తున్నారు ఏప్రిల్ మేలో కూడా ఉంది ఐఏఎస్ ఫైనల్ అయితే ఉంది కొంతమంది గ్రూప్స్ రాస్తున్నారు అంటే దాంతో చెప్తే ఇంకా చాలా మంది రాస్తున్నారు రాస్తుంటారు ఆ కేతు ప్రభావం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోభావంలో కేతు ఉండడం వలన పవర్ఫుల్గా ఉండడం వల్ల శని దృష్టి కూడా ఉండడం వలన ఏ ఉంటుందండి మీరు కష్టపడాలి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తారు మీకు చెప్తాను చాలా తెలివైన వాళ్ళు మీరు చాలా జ్ఞాపశక్తి ఎక్కువ స్థిర స్వభావం గల వాళ్ళు స్థిరంగా ఉంటారు ఒకసారి అభిప్రాయం అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు అందుకని సక్సెస్ అయిపోతారు మీరు కష్టపడండి సక్సెస్ అయితే ఇంకా చెప్పాలంటే మీ మైనమాములు చాలా అద్భుతంగా ఉంటారు శత్రు భయం తక్కువగా ఉంటుంది హెచ్ వన్ బీసా విజయదేశాలు వెళ్ళే వాళ్ళకి అక్కడ స్టాంపింగ్ అవడము ఇవన్నీ ఉన్నాయి కదా పర్మనెంట్ రెసిడెన్స్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువ సప్తమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది అద్భుతం అంటే వివాహ శుభకార్యాలు టక 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 అయిపోతూనే ఉంటాయి ఏప్రిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ వృషభలగ్నం వాళ్ళకి తన్నుకుంటూ వివాహాలు వెతుక్కుంటూ వస్తాయి సంబంధాలు అంత బాగుంది అన్నమాట గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది సప్తమాధిపతి కూడా కుజులు బాగున్నాడు కాబట్టి మీ వివాహ శుభకార్యాలు అనేక రకాలమైన శుభకార్యాలు మిలల్లో జరగడానికి అవకాశం ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఇచ్చిన సఖ్యత అనురాగం ఆప్యాయత అదృష్టం కూడా దీన్ని చెప్తాం తీర్థయాత్రలు కూడా చెప్తాం పర్ఫెక్ట్గా బాగున్నాయి ఇంకా కొత్త కొత్త వస్త్రాలు కూడా కొనుక్కోవడానికి అవకాశము సప్తమభావమే సూచిస్తుంది ఇది పర్ఫెక్ట్ ఇంకా అష్టంభావంలోకి వెళ్తే అష్టమ భవనంలో ఉన్నటువంటి మీకు దీర్ఘాధ్యాయం ఉండము మంచిగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా బయటపడడానికి అవకాశం ఉంది ఇంకా నైన్త్ అండ్ టెన్త్ హౌస్ గురించి చెప్పుకుందాం మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే భాగ్య రాజ్య లాభస్థానాలు భాగ్యస్థానంలో మీ శని మిమ్మల్ని ఆడుకుంటున్నాడు ఏంటంటే ఇప్పుడు ఆడుకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటి ఆయన కుంభరాశిలో ఉన్న బాగా పవర్ఫుల్గా ఉన్నాడు అంటే దశమస్థానంలో ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ జూలై నుంచి జూలై జూలై నుంచి ఇరవై మూడు అక్టోబర్ వరకు ఆల్మోస్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలల పాటు రిట్రగేషన్ బలంగా ఉంటాడు నైన్త్ భావంలో బలంగా అంటే శుభగ్రహాలు ఒకరంలో ఉంటే శుభ ఫలితాలు పాపగ్రహాలు ఒకరంలో ఉంటే పాప ఫలితాలు ఇస్తారు కానీ ఇక్కడ మీకు శని మంచి యో రాజయో కారకుడు శుభ ఫలితాలే ఇవ్వాలి ఖచ్చితంగా ఇచ్చి తీస్తారు ఇచ్చి తీరుతాడు ఆ రిట్రగేషన్ తర్వాత కూడా ఆల్మోస్ట్ మకరంలోనే నెక్స్ట్ ఇయర్ పదిహేడు తారీఖు వరకు అక్కడ ఉంటాడు పద్దెనిమిదో తారీఖు జనవరి నెలలో రెండు వేల ఇరవై మూడులో మకరం నుంచి ఇంకా కుమ్మంలోకి రెండున్నర సంవత్సరాలు మారుతాడు సో అప్పటి వరకు మనం మాట్లాడుకుందాం సో నైన్త్ భావంలో సేన ఉండడం వలన ఫస్ట్ రాజకీయ నాయకులకండి పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ పెరగడము వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవ్వడము అంటే వాళ్ళకి ఉన్న పదవులు రావడము ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడం అంటే వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం చూసుకోవచ్చుమా నేను అందరికీ ఓవరాల్గా చెప్తున్నాను అందరూ ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్పడం కాదు పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందని చెప్తాం సెకండ్ పాయింట్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అండి హయ్యర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా వృత్తి రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది సినిమా రంగము టీవీ రంగం వాళ్ళకి శని శరీర ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు కూడా విదేశీ పర్యటన లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి వాళ్ళ వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు వర్షభ రాశి వాళ్ళకి ఉన్నాయి ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఐరన్ వ్యాపారం గురించి చెప్పుకుందాం ఐరన్ స్టీల్ కోల్ సింగరేణి కాలేజెస్ అలాగే టెలికమ్యూనికేషన్స్ సిమెంట్ రంగ పరిస్థితులు పరిశ్రమలు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళ పరిశ్రమలు అలాగే అంటే వ్యాపారాలు అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యాపార వ్యాపార సంస్థలకి బ్యాంకింగ్ రంగం కూడా చెప్పాలి ఎందుకంటే ఫైనాన్స్ కాబట్టి గురుడు కాబట్టి బ్యాంకింగ్ రంగంలోనూ వస్త్ర వ్యాపారులకి అంటే ఈ విధంగా వ్యాపారులకు గోల్డ్ సంబంధించిన వాళ్ళు హోటల్ రంగం బిజినెస్ వాళ్ళకి అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురు ప్రభావం శని ప్రభావం వల్ల పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా శని ప్రభావం చాలా బాగుంది రెండు విధాలుగా మీ శని అదృష్టాన్ని కలగజేస్తున్నాడు అది అది మీకు అదృష్టం సో శని ఐదు భావంలో సరైన అదొకటి ఇంకా ఏంటంటే ఈ విధంగా డెవలప్మెంట్ అవడంగా కోసం ఉంది ముఖ్యంగా శని ఏం చేస్తాడు తీర్థయాత్రలు చేయిస్తాడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కలిగించి తీరుతాడండి అలాగే మీ గురువుని సందర్శించిన గురువుగారిని తర్వాత తీర్థయాత్రలు చేయడము చారధామయాత్ర చేయడము తర్వాత ఏమంటారు దాన్ని ఉజ్జయిని ఉజ్జయిని చేయడం కాశీక్షేత్ర దర్శనము ఇవన్నీ హరిద్వార్ దర్శనము మాటల సౌత్ వెళ్తే సౌత్ కూడా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం వలన ఎక్కువగా మీరు అందరూ తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకనే కదండి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆదాయం అంటే టెంపుల్ ధనానికి ఇవ్వడం టెంపుల్స్కి ధనం ఇవ్వడము అంటే అన్నదానానికి చేస్తుంటారు అలాగే అనేక రకాలుగా నైన్త్ భావం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది భాగ్య నైన్త్ భాగ్యస్థానం అంటాం కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్టు స్లోగా చెప్పిందాం దశమస్థానం దశమస్థానాన్ని శని ఉన్నాడు అంటే జూలై నెల వరకు టెన్త్ హౌస్లో శని ఉన్నాడు అంటే చాలామంది గ్రూప్స్ రాసే వాళ్ళకి కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే హై పొజిషన్ రాసేవాళ్ళకి కానీ డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి హై పొజిషన్లో ఇవ్ చేస్తారు కదా పీజీలు వాళ్ళు సక్సెస్ అవుతారండి సక్సెస్ అయ్యి మంచి ఉద్యోగాలు కొడతారు అంటే సపోజ్ కొంతమంది ఉన్నారు లెక్చర్స్ ప్రొఫెసర్స్ లాయర్స్ ఉన్నారు కదా వాళ్ళ వృత్తుల్లోనూ ముఖ్యంగా ఐరన్ స్టీల్ కోల్ సాఫ్ట్వేర్ రంగంలోనూ అలాగే కోల్ సంబంధించిన వ్యవహారాన్ని ఇవన్నీ వీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా లేడీస్ ఆడవాళ్ళు మీకు చెప్తున్నానండి మీకు కూడా వర్తిస్తుంది స్త్రీలకు కూడా వర్తిస్తుంది లగ్నం వాళ్ళకి దశమ స్థానం చాలా బాగుంది కాబట్టి మీరు కష్టపడండి పర్ఫెక్ట్గా మంచి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ రావడము కానీ కోరుకున్న చోటుకి బదిలీలు ఇవ్వడము ఇవన్నీ జరుగుతాయి ఇంకా లాభస్థానంలో గురుడు పర్ఫెక్ట్గా ఉండే జనరల్గా మీ పదకొండు ఇంటి వాడు మంచివాడు కాదు అష్టమాధిపత్యము పదకొండు రెండు ఆధిపత్యము శుభుడికి రావడం తప్పు అయినప్పటికీ పదకొండు ఇంటి వాడు పదకొండు ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి శుభమే చేయాలి ఎందుకంటే శుభగ్రహం కాబట్టి శుభుడే చేస్తాడు అంటే ఏంటి మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా ఇచ్చి స్థిరమైన జీవితం ఉండడానికి అవకాశాలు ఉంటాయి వినే విధేయతలతో ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయి ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో పర్ఫెక్ట్గా చాలా బాగుంది చాలా అంటే మీకు నిరంతరము భాగ్యవృద్ధి అంటే కంటిన్యూస్ ఫ్లో అని మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సంసార సంబంధమైన సుఖములు అంటే భార్య భర్తలు కలిసి ఉండడము చక్కగా అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి దైవ సంబంధమైన ఖర్చులు పర్ఫెక్ట్గా సంవత్సరం మొత్తం ఉంది ఇదంతా లాభస్థానం గురించి చెప్పుకుంటున్నాం మనం పదకొండు భావంలో గురుడిచ్చే యోగాల గురించి చెప్తాను మీకు నేను పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు వీరిని చెప్తున్నాను అన్నమాట అలాగే అనేక రకాలుగా అనేక రకాలుగా మీకు సేవక జనం కూడా బ్రహ్మాండం ఉంటారు అనేక రకాలుగా మీకు ఇబ్బంది డెవలప్ అవుతారు ఇబ్బంది లేకుండా డెవలప్ అవుతారు ఒక్క రాహు ఒక్కడండి ఇబ్బంది పెడతాడు రాహు అంత అద్భుత యువకారుకుడు కాదు కానీ అమృత తుల్యంలో మేచరాశులు ఉన్నప్పటికీ ట్వెల్త్ భావంలో రాహు ఇ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ వరకు కూడా మీకు ఏ భావంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు జరగడము దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడము కొంతమందికి కోర్టుల వ్యవహారాలని పోలీసు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి అటువంటి వాటిలో ఒక కొలిక్కి రాకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జనరల్గా మీరు లగ్న ప్రకారం చూసుకోండి బట్ ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం మీ వృషభ రాశి వాళ్ళకి మీకు మీ కుటుంబ సభ్యులకి మీ పిల్లలకి మీ వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికాడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి